ఏపీఎండీసీ కార్యాలయాలు, ఎట్టకేల గనుల శాఖ డైరెక్టర్ కార్యాలయం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాలు మంగళవారం తెచ్చుకున్నాను. ఈ నెల 7న గనుల శాఖ డైరెక్టర్ ఏపీఎండీసీ ఇన్ఛార్జి ఎండీ వెంకటరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేయగానే ఏపీఎస్పీ పోలీసులు ఈ రెండు కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాళాలు వేసి ఉద్యోగులు ఎవరిని విధులకు హాజరు కానివ్వలేదు. గనుల శాఖ సంచాలకునిగా ఏపీఎండీసీ ఇన్ఛార్జి ఎండీగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం గనుల శాఖ అధికారులు ఏపీఎండీసీ అధికారులు సమీక్ష నిర్వహించారు. లీజులు ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానాలు, రాబడి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించారు, ఆ కార్యాలయాలు సీజు, ఈ కార్యాలయాలు సీజు, ఏందో అదేదో అరాచకం అన్నటువంటి కోణంలో. తీరా చూస్తే ఏమైనా మళ్ళీ ఎవడు పనాలు చేసుకోవాలా? ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటారు. నిజంగా రాజ్యాంగబద్ధంగా పనులు చేసే పరిస్థితి లేదు, ఇది క్లియర్. కాకపోతే మీడియా కూడా అటో ఇటో మారినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వ్యవహారం తప్పించి మరేం లేదు. కాకపోతే సాక్షి